కాబట్టి దీని అంతటికీ కారణం మీరు, మీ వల్లే ఈ ఉద్యమాలు జరుగుతున్నాయి. అక్కడ కేంద్ర ప్రభుత్వం మటుకు మిమ్మల్ని ఏమి అనకూడదు, కేంద్ర ప్రభుత్వం మిమ్మల్ని ఏమి చేయకూడదు. ఇక్కడ మటుకు మీరు ఏదన్నా నిరంకుశ పరిపాలన సాగిస్తారు. అక్కడ మోడీ నిరంకుశ పరిపాలన అంటున్నారు, ఇక్కడ మీరు చేస్తున్న పరిపాలన ఏంటి అని నేను అడుగుతా ఉన్నాను. మీరు ఇక్కడ చేస్తున్నది హిట్లర్ కన్నా దారుణమైన పరిపాలన. అక్కడ కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ అయితే ఎటువంటి పరిపాలన అయితే, ఈవేళ కాంగ్రెస్ వాళ్ళని బ్యారికేడ్స్ ఎక్కడ కూడా దాటినేమని పరిస్థితి, అసలు మీరైతే గుమ్మంలోంచి బయటకు కూడా రానివ్వని పరిస్థితి మీరు క్రియేట్ చేశారు. రాష్ట్రంలో 10 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి, ఎప్పుడు ఎవరు యాజిటేషన్ చేసినా కానీ ఇటువంటి అడ్డంకులు మేము పెట్టడం జరగలేదు. ఉద్యమం చేసినా మీరే చేయాలి, ఏం చేసినా మీరే చేయాలి. మీకు చాలా అభద్రతాభావం. మాట్లాడితే ఏదైనా రైట్స్ జరుగుతూ ఉంటుంటే దాని గురించి మీరు ఎందుకు అంత కంగారు పడిపోతున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. నిన్న టీవీలో చూశాను, ఒక ప్రతిపక్ష నాయకుడు, ఖచ్చితంగా చెప్తున్నాను, ఒక ప్రతిపక్ష నాయకుడికి ఒక మరణాపాయం నుంచి తప్పించుకున్న దాడి నుంచి బయటపడితే మీరు మాట్లాడే విధానం ఫ్యాక్షనిస్ట్ని తలపించే విధంగా ఉంది. అంటే ఫ్యాక్షనిస్ట్ అంటే తెలుగుదేశం పార్టీని ఒక ఫ్యాక్షనిస్ట్ పార్టీగా మీరు రూపాంతరం చెందిస్తున్నారన్న భావన చాలా క్లియర్గా కనపడింది. ఏమంటే గవర్నర్ ఫోన్ చేసి క్షేమ సమాచారాలు అడిగితే తప్ప అండి, లేదంటే మీ పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే కేటీఆర్ కానీ లేకపోతే కేసీఆర్ కానీ వీళ్ళు ఖండనలు ఇస్తే తప్ప. మరి మీరు అజ్ఞానంతో మాట్లాడుతున్నారా, లేకపోతే మీ మీద అందరూ కలిసి దాడి చేసేస్తున్నారు కాబట్టి మీరు రాష్ట్ర ప్రజలందరూ నా తరపున ఉండాలి అన్న భావంతో మాట్లాడుతున్నారు, అర్థం అవ్వట్లేదు.